రెడీ టు మూవ్ ఇన్ ప్రీమియం ట్రిప్లెక్స్ విల్లాస్ అట్ బాచుపల్లి ఏపీఆర్ ప్రాజెక్ట్స్. రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే పిఠాపురం నియోజకవర్గం మరొక ఎత్తు. పిఠాపురం సాక్షిగా పవన్ కళ్యాణ్ ఓడించడమే సీఎం జగన్ టార్గెట్. పవన్ కళ్యాణ్ పై జగన్ స్పెషల్ ఫోకస్. గత ఎన్నికల్లో గాజువాక భీమవరంలో ఓడించినట్టుగానే పిఠాపురంలో కూడా పవన్ ని చావు దెబ్బ కొట్టాలని జగన్ పక్కా వ్యూహాలను సిద్ధం చేస్తున్నాడు. పవన్ ను ఓడించడానికి తమ దగ్గరున్న అన్ని అస్త్రాలను బయటకు తీస్తున్నారు. నియోజకవర్గంలో తన సైన్యాన్ని మొత్తాన్ని మోహరించి యుద్ధానికి సిద్ధం చేశారు. ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలవకూడదని పట్టుబట్టి కూర్చున్నట్టు తెలుస్తోంది. ఎన్నో ఏళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ముద్రగడను పార్టీలోకి చేర్చుకుని పిఠాపురం నియోజకవర్గ బాధ్యతల్ని అప్పగించారు. మరోవైపు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పిఠాపురం రాజకీయాల్ని పర్యవేక్షిస్తున్నారు. అటు మాజీ మంత్రి కన్నబాబు, మంత్రి దాడిశెట్టి రాజాలను కూడా పిఠాపురానికి పంపించారు. ఎంపీ మిథున్ రెడ్డికి సైతం పిఠాపురం ప్రత్యేక బాధ్యతల్ని సీఎం జగన్ అప్పగించారు. వీళ్లే కాకుండా లోకల్ లీడర్లను ఒకే తాటిపైకి తీసుకొచ్చి పవన్ ఓటమే లక్ష్యంగా ప్రణాళికలు రచిస్తున్నారు. టికెట్ దక్కని కారణంగా అసంతృప్తితో ఉన్న పిఠాపురం ప్రస్తుత ఎమ్మెల్యే పెండెం దొరబాబును కూడా క్యాంపు కార్యాలయానికి పిలిచి మాట్లాడిన సీఎం జగన్ ఆయనకు పలు కీలక సూచనలు చేశారు. పిఠాపురంలో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. పిఠాపురం అభ్యర్థి వంగ గీత వర్గంతో సమన్వయంతో కలిసి పనిచేసి పవన్ ఓటమికి కృషి చేయాలన్నారు. అధికారంలోకి రాగానే ఎమ్మెల్సీ పదవి ఇస్తానని పెండెం దొరబాబుకు సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఇలా తన సైన్యాన్ని మొత్తాన్ని సీఎం ఏకం చేసి దండయాత్రకు సిద్ధమయ్యారు. పవన్ ను ఓడించడానికి జగన్ తన సైన్యం మొత్తాన్ని రంగంలోకి దింపుతున్నారు. ఇటు పవన్ సైతం పిఠాపురంలో గెలుపు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలిచి చట్టసభల్లో అడుగు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. తన ఇమేజ్కి తోడు టీడీపీ బీజేపీ బలం చేకూరడంతో విజయం పక్కా అన్న ధీమాతో ఉన్నారు. మరి పిఠాపురం వేదికగా ఎగిరే జెండా ఏదో చూడాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.